Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Rendevela Yeravakata was Samsram, Jaganaku, Yem Migelchindi. Mukshimandri Jagan, Adikan Lakochi, Mopanalaka was Tondi. Rendevela Yeravakati Samsram Motam, Jagan, Tadapele Camp Karela and Kaparimitomayar. Prajaloki, Yadadi, Jagan Velindi, Asal Ledane Chapali. Coronavirus, Pradhana Karananga Chapali. Virus Vaptito, Jagan, Yada di Motom, Camp Karelaemlo Undi, Palana Saginchaaru. Aite, Jaganku, Yada di Palana Paranga, Achi Raledane Chapali. Rajakeeyanga, Kalisivachina, Palana Paranga, Aneka Adankulu, Jagan Edurukunnaru. Pradhananga, Jagan, Mudu Rajadhanulanu, Pratishtatmakanga, Teesukunnaru. Amaravathilo, Sasana Rajadhani, Karnoolulo, Nyaya Rajadhani, Visakhalo, Paripalana Rajadhanini, Erpatu Cheyalani, Talichaaru. కానీ న్యాయ వ్యవస్థలో విచారణ జరుగుతుండగానే జగన్ ప్రభుత్వం దీనిని వెనక్కి తీసుకుంది. మూడు రాజధానుల బిల్లులతో పాటు సిఆర్డీఏ రద్దు బిల్లులను కూడా జగన్ వెనక్కి తీసుకున్నట్లు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. మార్పులతో మళ్లీ బిల్లులు తెస్తామని జగన్ చెప్పినప్పటికీ జగన్ నిర్ణయాలలో అతి పెద్దది వెనక్కి తీసుకోవడం ఈ ఏడాది జరిగింది. ఇక శాసనమండలి రద్దు బిల్లును కూడా వెనక్కి తీసుకున్నారు. శాసనమండలిని రద్దు చేస్తూ అదే అసెంబ్లీలో తీర్మానం చేసిన జగన్ ఏడాదిన్నర తిరగకుండానే ఆ బిల్లును కూడా వెనక్కి తీసుకున్నారు. మండలి తనకు రాజకీయంగా ఉపయోగపడుతుందని భావించడంతో మండలి రద్దు నిర్ణయాన్ని కూడా వెనక్కి తీసుకున్నారు. ఇక పెరిగిన మద్యం ధరలను కూడా తగ్గించారు. మద్య నిషేధం కోసమే ధరలను పెంచుతున్నామని చెప్పిన ప్రభుత్వం దానిని కూడా వెనక్కి తీసుకుంది, మద్యం ధరలను తగ్గించింది. అయితే ఈ ఏడాది జరిగిన అన్ని ఎన్నికలలో జగన్ పార్టీదే విజయం. పంచాయతీ, మున్సిపాలిటీ, కార్పొరేషన్, పరిషత్ ఎన్నికలలో వన్ సైడ్ విజయాన్ని వైసీపీ సాధించింది. అంటే 2021 రాజకీయంగా కొంత జగన్కు లాభించిందనే చెప్పాలి. బద్వేలు ఉప ఎన్నికల్లోనూ రికార్డు స్థాయి మెజారిటీని సాధించారు. రాజకీయంగా పర్వాలేదు, కానీ పాలనా పరంగానే ఈ ఏడాది జగన్ అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. అన్ని నిర్ణయాలను వెనక్కి తీసుకున్నారు. జగన్కు 2021 రివర్స్ డిసిషన్ ఇయర్గా మిగిలిందనే చెప్పాలి.